ప్రధానమంత్రి మోడీ రీసెంట్గా గుంటూరులో పాల్గొన్న అధికారిక కార్యక్రమాలకి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ హాజరు కాలేదు. ఏపీ పర్యటనకు వచ్చినటువంటి మోడీ రెండు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేశారు. ఒక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. రీసెంట్గా ఈ కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఆలస్యంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆహ్వానం అందింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కాకుండా ఓఎన్జీసీ నుంచి అందింది. ఈ నేపథ్యంలో ప్రధాని పాల్గొనే కార్యక్రమాలకి హాజరు కావాలా వద్దా, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరైనా పంపించాలనే అంశంపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో రీసెంట్గా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ ఓవైపు నిరసనలు తెలుపుతూ మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పంపించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. నల్ల చొక్కాలు ధరించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిని పంపాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ అది కూడా వద్దనుకున్నారు. అయితే ప్రధాని మోడీకి స్వాగతం పలకడానికి గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ రీసెంట్గా హైదరాబాద్ నుంచి ఘనౌర విమర్శన చేరుకుని మరీ ఆయనకి స్వాగతాన్ని పలికారు. ప్రధానమంత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాల్లో గవర్నర్ చేరుకున్నారు. గన్నవరం నుంచి జరిగినటువంటి సభ భారీగానే వెళ్ళింది. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు గవర్నర్ నరసింహన్ ఎయిర్పోర్ట్కు కూడా వెళ్లారు. విమానం దిగిన దగ్గర నుంచి మోడీ గో బ్యాక్ అంటూ చేసిన నినాదాలు సంచలనంగా మారాయి. మళ్ళీ మోడీ విమానం ఎక్కి వెళ్ళిపోయేపటి వరకు ఈ గో బ్యాక్ నినాదాలు విపరీతంగా కనిపించాయి. దారి పొడుగున పెట్టిన ఫ్లెక్సీల దగ్గర నుంచి అన్ని అంశాలు షాక్కి గురిచేశాయి.